అలగమ్మ జీవితమంతా దుఃఖాన్ని అనుభవించింది. భర్త చనిపోయిన కొన్నాళ్లకు రెండో కొడుకు వెంకటరామన్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు పెద్ద కొడుకు నాగస్వామి చనిపోయాడు. మూడో కొడుకు నాగసుందరం 14 ఏళ్ల పిల్లవాడు తిరుమేగాడు దేవాలయంలో గుమస్తగా చేరాడు. అలగమ్మ కాశీయాత్రకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిరువన్నామలైలో ఆగి కొడుకును చూసి వెళ్ళింది. కొన్నాళ్ళ తర్వాత చిన్నమరిది నెల్లియప్పయ్యర్ చనిపోయాడు. ఆ దిగులుతో అలగమ్మ 1914 తిరుపతి యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తిరువన్నామలైలో మళ్ళా ఆగింది. కొడుకు దగ్గరికి వచ్చి జబ్బు పడింది, అది టైఫాయిడ్ అన్నారు. ఆమె కదలడానికి వీలు లేక భగవాన్ దగ్గర ఉండిపోయింది. ఆ ఉండడం 3 వారాలు ఉంది. అన్ని రోజులు భగవాన్ ఆమెకు రాత్రింబవలు శ్రద్ధగా సేవ చేశారు.